నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేద మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే సీఎం జగన్ లక్ష్యం. కేఎస్ఎం స్కూల్లో జరిగిన తరగతి గదుల శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ వెల్లడి. కొలకలూరు గ్రామంలో వాంతులు విరోచనాలతో అస్వస్థతకు గురైన దళితవాడ ప్రజలు. తెనాలి వెస్ట్ సబ్ రిజిస్టర్ కార్యాలయానికి కరెంట్ కష్టాలు. విద్యుత్ బిల్లుల చెల్లింపుల జాప్యం కారణంగా సరఫరా నిలిపివేసిన అధికారులు. తెనాలి పురపాలక సంఘ పరిధిలో వివిధ శాఖలలో విధులు నిర్వహించి బదిలీపై వెళుతున్న అధికారులకు ఆత్మీయ వీడుకోలు సభ గురువారం జరిగింది. పురపాలక సంఘ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ నందు జరిగిన కార్యక్రమానికి మున్సిపల్ అసోసియేషన్ అధ్యక్షులు రామచంద్రరావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ వైస్ చైర్మన్లు మాలేపాటి హరిప్రసాద్, గుంటూరు కోటేశ్వరరావులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా బదిలీపై వెళ్తున్న ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఉద్యోగులకు బదిలీలు విధి నిర్వహణలో సర్వసాధారణమని, ఎక్కడ పనిచేసినా మంచి గుర్తింపు తెచ్చుకునే విధంగా పనిచేయాలని, బదిలీపై వెళ్తున్న 22 మంది ఉద్యోగులు తెనాలి నుండి ఒకేసారి వెళ్లడం కొంతవరకు లోటు అయినప్పటికీ వెళ్లిన చోట కూడా ప్రజలకు మంచి సేవలు అందించాలని వారు కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జస్వంత్రావు, అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు, ఎంఏ నాగమల్లేశ్వరరావు, ఆరోగ్య శాఖ అధికారి నిర్మల, ఏసీపీ సుధాకర్, ఆర్వో జయకర్ తదితరులు పాల్గొన్నారు. మా కమిషనర్ గారికి ఎలా ఉందో తెలియదు, కానీ నాకు చాలా బాధగా ఉంది. 22 మంది అందరూ తెలిసిన వాళ్ళే అందరు ఇక్కడి నుంచి వెళ్ళటం అంటే చాలా బాధాకర విషయం. మరి కమిషనర్ గారికి ఎలా ఉందో నాకు తెలియదు, కానీ మరి మీరందరూ కూడా ఎక్కడికైనా లాంగ్ టర్మ్ ఉన్నారు, ఎందుకంటే 5 ఇయర్స్ నుంచి 8 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. కాకపోతే ఏంటంటే మా అందరికి బాగా పరిచయం అయిపోయి బాగా ఉన్నారు కాబట్టి మాకు కొద్దిగా బాధాకరంగా ఉంది. తెనాలి మున్సిపాలిటీకి ఎంత మంచి పేరు తీసుకొచ్చారో అట్లానే అక్కడ కమిషనర్ గారికి, అక్కడ ఉన్న లోకల్ నాయకులకి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మున్సిపల్ సిబ్బంది అందరికీ, మన కమిషనర్ గారికి ధన్యవాదాలు. మీరు ఎక్కడ ఉద్యోగం చేసినా మీరు చేసే ఉద్యోగం శుభ్రంగా పేద ప్రజలకి అందుబాటులో ఉంటా, అక్కడ ఉన్న కమిషనర్కి కానీ అక్కడ ఉన్న ఎమ్మెల్యేకి కానీ అలా తోడ్పడతా ఏదన్నా సరే అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మీరు శుభ్రంగా మంచిగా చేసుకుంటారని, ఆరోగ్యంగా ఉంటారని, మీరు చక్కగా అక్కడ ఏం పని చేసినా సరే ముందు ఎక్కడున్నా చేయాల్సిందే, కానీ ఎక్కడైనా చేయాలి అక్కడైనా చేయాలి, ఎక్కడున్నా పని చేసుకోవాల్సిందే, కాబట్టి ఈ బదిలీ అనేది ఏం లేదు. అక్కడ ఉన్న అధికారులకి తోడుగా ఉండి లేని పేద ప్రజలకి అందరికీ సేవ చేస్తా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా, మిమ్మల్ని అభినందిస్తా, సెలవు తీసుకుంటున్నాను. వచ్చిన దగ్గర నుంచి అందరూ కూడా నాకు పూర్తిగా, ప్రతి ఒక్కళ్ళు కూడా పూర్తిగా కోఆపరేట్ చేశారు. సేమ్ టైం వాళ్ళు ఎవరి దగ్గర ఎంత వర్క్ తీసుకోవాలనేది కూడా మరి మ్యాక్సిమం వాళ్ళ దగ్గర నుంచి వర్క్ రావడం కూడా జరిగింది. నా స్వార్థం ఏముంటుంది, పెద్దగా ప్రజలకి సమస్య లేకుండా, అలాగే రాజకీయ నాయకులు మన మీద మనం నమ్మి ఉన్నప్పుడు వాళ్ళకి మనం సర్వీస్ చేయాల్సిన అవసరం అందరికీ ఉంది, అంటే మీకు నాతో పాటు. అలాగే మరి మన కౌన్సిల్ మెంబర్స్ కాబట్టి, అంటే కౌన్సిల్ వచ్చింది, నేను వచ్చినప్పుడు కౌన్సిల్ లేదు, మరి అలాంటప్పుడు ఎమ్మెల్యే గారి డైరెక్షన్స్లో, స్పెషల్ ఆఫీసర్ గారి డైరెక్షన్లో మనం చాలా వరకు ఈ టౌన్కి ఎంతవరకు హెల్ప్ చేయగలమో అంతవరకు చేయటం జరిగింది.
కొలకలూరు దళితవాడకు చెందిన ప్రజలు వాంతులు విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. సుమారు 15 నుండి 25 మంది వరకు దళితవాడలో వాంతులు విరోచనాలతో ఇబ్బంది పడుతున్నారని, బుధవారం ఉదయం శ్రీనిధి అనే పాప వాంతులు విరోచనాలతో బాధపడుతూ గురువారం మృతి చెందిందని, మరొక విద్యార్థి విషమ పరిస్థితుల్లో ఉండగా ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతుంది. ఇదే క్రమంలో గురువారం ఉదయం మరో 5 వాంతులు విరోచనాలతో గ్రామంలోని పిహెచ్సికి వెళ్లగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. డయేరియా ప్రబలిందా, వాటర్ పొల్యూట్ అయిందా, లేక వేరే కారణాలు ఉన్నాయా అనుమానంతో పంచాయతీ అధికారులు అప్రమత్తమై వాటర్ శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపించారు. నివేదిక వచ్చే వరకు గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ నేపథ్యంలో గురువారం సబ్ కలెక్టర్ నిధి మీనా కొలకలూరు గ్రామానికి వెళ్లి పిహెచ్సిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వైద్యులను వారి యొక్క ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఘటనకు సంబంధించిన కారణాలపై విచారణ జరిపారు. మాది మామూలు మాసం తెచ్చుకున్నాం అన్న, మాసం తెచ్చుకొని పాలు తాగాం. పాలు తాగే వరకు పాలు కడుపు అంతా తెల్లారి గట్ట 6 జ్వరోచనాలు తాగింది. ఒక వంత అయింది, ఏమీ లేదు. ఏమన్నా తెలియదు. ఇక ఎఫర్ట్ కొట్టింది, మాసం కొరత తిన్నాను, ఇక ఎఫర్ట్ కొట్టేసింది, జ్వరోచనాలు తగులుకున్నాను. 14-year-old ఫీమేల్ శ్రీనది ఫ్రమ్ కొలకలూరు విలేజ్. ఆ తర్వాత మనము ఇది తనిఖీ స్టార్ట్ చేసాము ఫ్రమ్ ఆర్ డిపార్ట్మెంట్ డిఎల్పియు అండ్ డిప్యూటీ డిఎంహెచ్ఓ. దే ఆర్ సర్వేయింగ్ ద ఎంటైర్ ఏరియా బికాస్ ఎందుకంటే 4-5 కేసెస్ రిపోర్ట్ చేశారు వామిటింగ్ అండ్ డైరియా. సో మనము దిస్ కొలకలూరు విలేజ్ ఏరియాస్లో ఇది సర్వే స్టార్ట్ చేసాము. ఇప్పుడు అది జరుగుతుంది త్రూ విత్ హెల్ప్ ఆఫ్ ఏఎన్ఎమ్స్ అండ్ వాలంటీర్స్ ఇఫ్ ఎనీ సిమ్టమ్ ఆఫ్ ఫీవర్ వామిటింగ్ అండ్ డైరియా ఇస్ ప్రెజెంట్. అండ్ దిస్ మనము ఇది వాటర్ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేస్తున్నాము ఇఫ్ టు టెస్ట్ ద క్వాలిటీ ఆఫ్ వాటర్. అండ్ 4-5 కేసెస్కి మనము స్టూల్ శాంపిల్స్ కూడా ల్యాబ్కు పంపిస్తున్నాము. ఇక్కడ ఇది ఇప్పుడు డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో 3 కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు స్టేబుల్గా ఉన్నారు, డాక్టర్స్ ఆర్ ఫాలోయింగ్ అప్ అండ్ ఇఫ్ ఎనీథింగ్ మెడికల్ సూపరింటెండెంట్ విల్ ఇన్ఫార్మ్ విల్ అప్డేట్ అస్. అండ్ 2 కేసెస్ ఆర్ ఇన్ పిహెచ్సి ఆఫ్ కొలకలూరు. ఇది వీఆర్ ఇన్ కాంటాక్ట్ విత్ ద మెడికల్ ఆఫీసర్ దేర్ అండ్ వీఆర్ కోఆర్డినేటింగ్ విత్ ఈచ్ అదర్ అండ్ యాజ్ వీ గెట్ ద అప్డేట్ ఆఫ్టర్ ద రిజల్ట్ ఆఫ్ ద ల్యాబ్ మనము అప్డేట్ చేస్తాం. నైట్ 8:30 నుంచి కొంతమంది మోషన్స్ తోటి వామిటింగ్స్ తోటి కడుపు నొప్పి అని కొంతమంది వచ్చారని చెప్పున్నారు. సో వాళ్ళల్లో ఈ శ్రీనిధి అనే అమ్మాయి కూడా ఉంది. అతను 2 సెలైన్స్ పెట్టిన తర్వాత అమ్మాయి బాగానే ఉందని ఇంటికి తీసుకెళ్లారంట. తర్వాత ఎర్లీ మార్నింగ్ మళ్ళీ 2 వామిటింగ్స్ అయ్యి పాపకి బాగోకపోవటం వల్ల తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు. తర్వాత మనకి సూపరింటెండెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఆ పాప దారిలోనే చనిపోయిందని చెప్పారండి. సో ఇప్పుడు తెనాలిలో ప్రస్తుతం 2 కేసులు పిల్లలు ఉన్నారు, ఒక పెద్ద ఆయన కూడా అడ్మిట్ అయి ఉన్నారు. మన దగ్గర పిహెచ్సిలో 4 ఉన్నారండి. ఇప్పుడు మనం ఆ దళితవాడలో ఈవెంట్ జరిగింది, అక్కడ మనం అందరినీ డోర్ టు డోర్ సర్వే పెట్టించి మన ఏఎన్ఎంస్ ద్వారా ఒక హెల్త్ క్యాంప్ కూడా సచివాలయంలో 24 అవర్స్ పెట్టించాము. ఆ వాటర్ సప్లై అంతా ఆపమని చెప్పామండి, ఎందుకంటే రీసెంట్గా వర్షాలు పడినాయి, వర్షాల వల్ల కూడా ఏదైనా కంటామినేట్ అయ్యి ఉండొచ్చు అని మాకు డౌట్. శాంపిల్స్ కూడా లిఫ్ట్ చేశాము. పెదవడ్లపూడి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేసి హై లెవెల్ ఛానల్ క్రింద గల 25,000 ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జొన్న శివశంకర్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకులతో కలిసి పనుల పురోగతిని శివశంకర్రావు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత 5 నుండి పనులు కొనసాగుతుండటం దురదృష్టకరమని అన్నారు. 4 మండలాలకు సంబంధించి 2 నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఎత్తిపోతల పథకానికి కేవలం 1 కోటి వ్యయం చేస్తే రైతాంగానికి సాగునీరు అందించవచ్చని తెలిపారు. 1937 బ్రిటిష్ వారి హయాంలో నిర్మించిన గేట్లు, షట్టర్లు
తుప్పి పట్టి శిథిలం అవుతున్నాయని వాటిని కూడా పునర్నిర్మించాలని విద్యుత్ కనెక్షన్ వైగైరా పనులు పూర్తి చేయాలని తెలిపారు. అలాగే హై లెవెల్ ఛానల్ ఆనకట్ట నిర్మాణం చాలా శిథిలం అయిపోయి ఉంది. మొత్తం కూడా లాకులు మొత్తం కూడా చాలా శిథిలం అయిపోయి తుప్పు పట్టి పగిలిపోయి ఉన్నాయి. ఆ నిర్మాణాలకు చేపట్టాల్సిన అవసరం ఉంది. అందుకని రైతాంగం మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే 25,000 ఎకరాల సాగు కొనసాగించాలన్నా రైతాంగాన్ని గట్టెక్కించాలని చెప్పేసన్నా ప్రభుత్వం సిద్ధశుద్ధితో తక్షణమే కాంట్రాక్టర్ని మేలుకొల్పి ప్రభుత్వ యంత్రాంగం కూడా అధికారులు కూడా మేలుకొల్పి తక్షణమే రేపు రబీ సీజన్ ఆగస్టు నాటికైనా రేపు రబీ సీజన్ నాటికైనా 25,000 గుంటల హై లెవెల్ ఛానల్ నీరు వదిలి ఆ యొక్క రైతాంగాన్ని ఆదుకోవాల్సని చెప్పి రైతాంగం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే పెద్ద ఎత్తున రైతాంగం 4 మండల రైతాంగాన్ని తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఆందోళన క్రమం కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. జిల్లా ఉపాధ్యక్షులు ములక శివసాంబిరెడ్డి మాట్లాడుతూ కొలకలూరు హాఫ్పేట దిగువ భూముల రైతాంగం ఎకరానికి 4.5 వేలు ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. మంగళగిరి తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు ఎత్తిపోతల పథకానికి అవసరమైన నిధులు మంజూరు చేసేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నాయకులు వల్లభనేని సాంబశివరావు, తమ్మ ప్రసాద్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, ఆళ్ల సాంబిరెడ్డి, కారుమూరి ప్రతాప్ రెడ్డి, బ్రహ్మేశ్వరరావు, మద్దన సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఎకరానికి 4,000 నుంచి 5,000 రూపాయలు ఆయిల్ ఇంజన్లు పెట్టుకుని తడుపుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇది రైతాంగం మీద వినుభారంగా మారుతుంది. ఇప్పటికే ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అన్ని ధరలు పెరిగిపోయిన క్రమంలో మరి రైతాంగానికి సాగునీరు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి అధికారులది, కానీ దాన్ని విస్మరించారు. అందుకనే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మేము ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఏంటంటే మంగళగిరి తెనాలి శాసనసభ్యులు దీనికి సంబంధించిన నిధులు కేటాయింపులు చేయించటం, అట్లాగే ఈ పనులు త్వరితంగా వేగవంతంగా చేసి ముగించాలని, రైతాంగానికి సకాలంలో నీరు అందించే విధంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం. లెక్చరర్స్ కాలనీలోని వెస్ట్ సబ్ రిజిస్టర్ కార్యాలయానికి విద్యుత్ సరఫరాను విద్యుత్ అధికారులు నిలిపివేశారు. విద్యుత్ బిల్లుల బకాయిలు పేరుకుపోవడంతో సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వచ్చే విద్యుత్ తీగలను పోల్ పైన విద్యుత్ అధికారులు తొలగించడంతో కార్యాలయానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాదాపు 3 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కార్యకలాపాలు జరగక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సెల్ ఫోన్ లైట్ల వెలుగులో కార్యాలయ సిబ్బంది విధులు నిర్వహించారు. ఇదిలా ఉండగా సబ్ రిజిస్టర్ రమాదేవి గుంటూరు నుండి బదిలీపై నేడు బాధ్యతలు స్వీకరించేందుకు రాగా బాధ్యతలు స్వీకరించక ముందే కార్యాలయానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో హుటాహుటిన కార్యాలయ సిబ్బంది విద్యుత్ బిల్లులను చెల్లించడంతో విద్యుత్ అధికారులు సరఫరాను పునరుద్ధరించారు. గురువారం అమృతలూరు మండలం మూల్పూరు గ్రామంలో 3 అంగన్వాడీ కేంద్రాల చిన్నారులకు దుస్తులు పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన కొల్లూరు వెంకటరాయుడు జ్ఞాపకార్థం కొల్లూరు పార్థసారథి ఆరుమండల రత్నశేఖర్ చేతుల మీదుగా చిన్నారులకు దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్, మూల్పూరు యేసురత్నం, వేల్పూరు రామస్వామి, మూల్పూరు లాభాను, జాస్తి బసవేశ్వరరావు, రామగిరి యేసుదాసు, నాగేశ్వరరావు, బుచ్చి కోటయ్య, సర్వీజీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ సందర్భం ఎన్టీఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో మూల్పూరు గ్రామంలో శత జయంతి, రామనగర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు పిల్లలకి, చిన్నపిల్లలకి బట్టలు పంచే కార్యక్రమం చేపట్టారు. మన కొల్లూరు వెంకటరాయుడు గారు జ్ఞాపకార్థం మన స్కూల్, మన మూల్పూర్లో హై స్కూల్ కానీ హాస్పిటల్ కానీ లోపల కట్టి ఉన్నారు. ఆయన సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం ఈ బట్టలు పంచే కార్యక్రమం. మరి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పిన ఎన్టీ రామారావు గారి సూచన ప్రకారం శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఎన్టీఆర్ గారి అమృతలూరు మండలంలో 100 కార్యక్రమాల ద్వారా పేదలకు సహాయం చేయాలనే తలంపుతో మా మిత్రులందరం కలిసి ఒక కార్యక్రమం చేపట్టాం. అది గత నెల నుండి కూడా జరుగుతుంది. ఆ దానిలో భాగంగా ప్రతి గ్రామంలో ఆ గ్రామానికి మంచి చేసిన, సమాజానికి మంచి చేసిన పెద్దలు. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఏంటంటే మన మూల్పూరు గ్రామంలో అంగన్వాడీ సెంటర్స్ 2 సెంటర్ 5 సెంటర్స్ ఉన్నాయి, 6 సెంటర్స్ ఉన్నాయి. 6 సెంటర్లు ఇవాళ 3 సెంటర్ల పిల్లలకి
బట్టలు ఇవ్వడం జరుగుతుంది ఆడపిల్లలకి మగపిల్లలకి. సరే అయితే ఈ సందర్భంలో మన గ్రామంలో డాక్టర్ కొల్లూరు వెంకటరాయ చౌదరి గారు అమెరికా వెళ్ళి మరి డాక్టర్ చదివి వచ్చి మన ఊరు గ్రామంలో హాస్పిటల్ నిర్మించారు, అదేవిధంగా హై స్కూల్ నిర్మించారు, అదేవిధంగా పశువుల ఆసుపత్రి కూడా కొంత ఆర్థికంగా కానీ అన్ని విధంగా స్థలం కూడా ఇవ్వడం జరిగింది. ఆయన పేరు మీదుగా డాక్టర్ నందమూరి తారక రామారావు జూలై 1వ తేదీ నుండి అమలు చేయనున్న 4 లేబర్ కోడ్ల వల్ల కార్మికులకు ఒరిగేదేమీ లేదని, వాటిని రద్దు చేసే వరకు పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటియు కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. గురువారం చెంచిపేటలోని ప్రజాసంఘాల కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. వారానికి 4 రోజులు పని దినాలు, 3 రోజులు విశ్రాంతి దినాలు ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం చట్టాలను తీసుకువస్తుందని, దీని వలన కార్మికులకు ఒరిగేది ఏమీ లేదని అన్నారు. ప్రావిడెంట్ ఫండ్ కు జమ చేసే మొత్తం పెరుగుతుందని, రిటైర్ అయిన కార్మికునికి గ్రాట్యుటీ అధికంగా వస్తుందని, ఇతర బెనిఫిట్లు అధికంగా వస్తాయని, మీడియాలో కథనాలు వస్తున్నాయని, ఈ వార్తలను కార్మికులు నమ్మవద్దని, 4 లేబర్ కోడ్లు రద్దయ్యే వరకు కార్మిక వర్గం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కే బాబు ప్రసాద్, షేక్ హుసేన్వలి, మంగళగిరి వెంకటేశ్వర్లు, కె రవికుమార్, భాస్కర్ చంద్, ఎం యలమందయ్య, ఎం సాంబశివరావు, ఎం సాంబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ 4 లేబర్ కోడ్లు గతంలో కార్మికులు సాధించుకున్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో, ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో, వాటికి నష్టదాయకం కలిగించేటువంటి, ఇప్పటికే భారతదేశంలో కొన్ని వేల ఫ్యాక్టరీలలో లక్షల మంది కార్మికులు రోజుకు 12 గంటల చొప్పున పనిచేస్తున్నారు. అయితే వారికి అదనముగా పనిచేసినటువంటి గంటలకి ఓవర్ టైం మాత్రం ఇవ్వట్లేదు. చాలా ఫ్యాక్టరీల్లో వారాంతపు సెలవులు కూడా అమలు జరిగినటువంటి పరిస్థితి. దానికి అదనంగా ఇవాళ ఈ 4 లేబర్ కోడ్ల ద్వారా 8 గంటల పనిదినాన్ని 12 గంటలు చట్టబద్ధంగా చేయడానికి ఉపయోగపడుతుంది తప్పనిసి. ఎక్కడా కూడా భారతదేశంలో 4 రోజులే పని చేయించుకుని మిగతా 3 రోజులు సెలవు ఇచ్చేటువంటి పరిస్థితి, అవకాశం అనేటువంటి దెట్టి పరిస్థితులు ఉండదు. ఇప్పుడు ఒక చిన్న విరామం.